চেসার কথা বাই 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 I'm asking one question. What do you know about India? India. Like, what you know? What you heard about India? Well, I have many great friends there, so only good stuff. Ah. And what a else? Lot of Indian visitors in Serbia. Ah, okay. Yeah. So you know everything about India. What culture? Probably not everything. Probably not everything, but I love Indian clothes. See? This is Indian cloth? Yeah, this comes from India. Amma, yavari chera? I ordered it straight from India. ఏ రాష్ట్రంలో ఈ బట్టలు వేసుకుంటున్నారో చెప్పండి స్వామి. నో, దిస్ ఇస్ నాట్ ఇండియన్ క్లాత్. మేబీ నాట్, బట్ ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా. మై ఫ్రెండ్ లివ్స్ దేర్. ఐ అండర్స్టాండ్. నోబడి వేర్ దిస్ టైప్ ఆఫ్. ఎవరీబడి ఇన్ ఇండియా సారీ, ఐ ఫర్గెట్. నెక్స్ట్ టైం ఎనీ వన్ ఇండియన్ మెటీరియల్స్. ఎవరైనా మన తెలుగు రాష్ట్రాల నుంచి వస్తే తమరా యూనిట్ సారీ 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 ఫ్రీ. మేబీ ఈ హాస్టల్కి ఎవరైనా వస్తే బ్రింగ్ వన్ సారీ టు తమరా. ఓకే ఓకే, ఎనీ వన్, నో నీడ్ టు ఆస్క్. ఏం అడగండి, ఈ హాస్టల్ $8 కాబట్టి వచ్చి ఒక సారీ అయితే మన అమ్మాయికి ఇవ్వండి. షూర్, వన్ ఆఫ్ ద గాయ్ బ్రింగ్ ఇట్ టు యూ వన్ సారీ. ఓకే, అండ్ వాట్ ఎల్స్? వాట్ ఎల్స్? థింగ్స్ ఫర్ ద ఫ్యూచర్. సెర్బియన్ పోలీస్ బాయ్ చూసారు కదా, చాలా మంచిగానే మాట్లాడతారు. తేడా వస్తే తొక్క తీసేస్తారండి సెర్బియన్ పోలీసు. అమ్మో, మామూలుగా ఉన్నది వీళ్ళతో. థ్యాంక్ యూ సో మచ్, తమారా, యు ఆర్ అ గుడ్ గర్ల్. ఓకే, యూ హెల్పింగ్ మీ. ఓకే, ఐ విల్ గో అండ్ పర్చేస్ అండ్ ఐ విల్ షో యూ ద బ్యాగ్. ఐ విల్ గివ్ యూ నైస్ ఐస్ క్రీమ్. ఓకే, పర్ఫెక్ట్. వాట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ యూ నీడ్? చాలా మంచి అమ్మాయి అండి. నేను బ్యాగ్ కొంటున్నానని చెప్పానంటే, ఇప్పుడు మనం ఏదైనా కొంటున్నాం అంటే చెప్తాం కదా, నేను అలాగే బ్యాగ్ కొంటున్నానని చెప్తే ఆహా ఏం కొంటావు అన్నది. మార్కెట్లోని వెళ్ళు, ఇలా మార్కెట్లో కొను, ఈ కూపన్ వాడు, డిస్కౌంట్ వస్తుంది అని చెప్పారనమాట. థ్యాంక్ యూ సో మచ్, గో, ఐ విల్ కమ్ బ్యాక్. బాయ్ బాయ్. వెళ్ళి ఒక మంచి బ్యాగ్ అయితే కొనుక్కుందాం. అమ్మాయి సిగరెట్ కాలుస్తుందని చెప్పకండి, తప్ప. ఇక్కడ కామన్ చలి ప్రభావం అంటే ఇక్కడ తల్లి, కూతురు, నాన్న, తమ్ముడు అందరూ కాలుస్తారు. కుటుంబం అంతా సిగరెట్లు కాలుచుకుంటారు. ఇక్కడ అమ్మాయిని కనుక నేను పొరపాటున పెళ్లి చేసుకుంటే సిగరెట్ల దుకాణాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మా మామగారు సిగరెట్లు కాలుస్తారు, అత్తగారు కాలుస్తారు, పాప కాలుస్తుంది, బామ్మడిది కాలుస్తారు. ఇంకా నేనెందుకు, నేను కాలిపోవాలి. అంటే ఇక్కడ చలి ప్రభావం, అందరూ కాలుస్తున్నారు. కామన్ బస్ స్టాండ్లో చూస్తుంటే సిగరెట్లు, ఎక్కడ చూస్తున్నా సిగరెట్లు. ఓకే, షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ అయితే చేద్దాం. ఓకే, నిన్న వెళ్ళానండి, వచ్చేసాను, అవ్వలేదు అనమాట. కార్డు పనిచేయదు అన్నారు, మనిషి ఉండాలన్నారు, అందుకే తమరాని తీసుకెళ్తున్నాను. తమరా, కమ్ విత్ మీ. సెర్బియాల మందు గురించి చెప్తాను ఇంగ్లీష్లో, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. రాకియా ఇస్ సెర్బియన్ హోమ్ మేడ్ డ్రింక్. You can also buy commercial ones, but I advise to try the ones that people make in their homes. Okay. And plum is the most common one, very good. You can buy it in bottles or really cheap in bars, like one shot, approximately €1. Oh, yeah. Really? In bars, €1, €1.50 maybe. And then the beers in the shops are also quite cheap. Oh, really? In 50 cents, 70, 80, maybe €2. In the clubs, €3, so yeah. ఓకే ఓకే, యాక్చువల్గా తమరాని అడిగిన ఆల్కహాల్ చీప్ అని చెప్పాను అనమాట. తను అది చెప్తుంది, ఆల్కహాల్ అంటే చాలా చీప్ అండి ఇక్కడ, చాలా చాలా తక్కువ. గోవా లాగనమాట, ఎప్పుడే ఇక్కడ చాలా. దాని మీద సపరేట్గా ఒక వీడియో చేద్దాం వీలైతే, ఎందుకంటే ఆ బీర్ ₹40, ₹35 పెద్ద పెద్ద బీర్లు అనమాట, మంచి మంచి బీర్లు. నేను అడిగాను ఇక్కడ ఏం చీపు అంటే అన్నీ ఎక్స్పెన్సివే, ఆల్కహాల్ చాలా చీప్ అంటుంది. సో మనం ఒకసారి షాప్కి వెళ్ళి బ్యాగ్ అయితే కొనుక్కుందాం, ఎందుకంటే ఇంపార్టెంట్, చాలా బ్యాగ్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదేనండి రెస్టారెంట్, షాపింగ్ మాల్ అనమాట. అలా ముందుకెళ్ళాలి షాపింగ్ మాల్, అన్నీ ఇక్కడ. ఈ సెంటర్ని ఎన్నిసార్లు రికార్డ్ చేసినా చేయాలనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. వచ్చేసానండి, ఇదే పెద్ద నైక్ షోరూమ్ అనమాట, పెద్ద షాపింగ్ మాల్. ఈ కార్డ్ అండి, ఈ కార్డ్ వల్ల నాకు డిస్కౌంట్ అనమాట. తను చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట ఇవ్వండి అనేసి. సో మనిషి ఉండాలి, హ్యాపీ. నైక్ షోరూమ్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా పెద్దది. మిగతాదంతా లోపల చూద్దాం. చాలా చాలా ఉన్నాయండి నైక్వి. అమ్మో, ఇంకా అరగక్కర్లేదు. సో మన బ్యాగ్ అయితే అక్కడ ఉంది, ఇదిగోండి, నా ట్రావెలింగ్ బ్యాగ్. హ్యాపీ అనమాట, ఇదిగోండి. ఇది యాక్చువల్గా $12,000 అంటే ఎంతో తెలుసండి. అక్షరాల చెప్పాలంటే దగ్గర దగ్గర 10,000 బ్యాగ్. దీని మీద ఉన్న డిస్కౌంట్, ఈ కార్డు మీద ఉన్న డిస్కౌంట్తో పాటు నాకు వచ్చిందనమాట. ఎంత వచ్చిందో చూద్దాం. ఓకే, లక్కీరండి. అంటే అంత కాస్ట్లీది కాకపోతే తను అన్నదనమాట నాకు దగ్గర కార్డు ఉందని, తనకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనేసి ఇవ్వాలి
ఐస్ క్రీమ్ అన్నాను కానీ ఐస్ క్రీమ్ తక్కువ దగ్గర దగ్గర 2,000-2,300 రూపాయలు చిల్లర నాకు వచ్చింది. తనకు పాయింట్స్ ఉంటాయి కదా, తను కొన్నవి హాస్టల్లో అందరూ కొన్నవి ఆ కార్డు ద్వారా కొంటారు. సో అది పాయింట్స్ రూపంలోనే పెద్ద అమౌంట్ ఎవరైతే కొంటారో అది అనమాట. నాకు లక్కీగా వచ్చింది. బాగుంది, బ్యాగ్ అయితే చూపిస్తాను చూడండి, చాలా చాలా బాగుంది. నాకు అమ్మయ్య ఇంకొక 10 సంవత్సరాలు తిరిగి చూసుకోకలేదు, నేను పెట్టిన 4 జతలకి అది బెటర్ అని చెప్పాలి. బ్యాగ్ అయితే చాలా చాలా బాగుందండి, కొత్త బ్యాగులు చాలా అందంగా ఉంటాయి అంటారు, కొత్త బుక్లు స్మెల్ కూడా అలాగే వస్తుంది. చాలా చిన్నదండి, నేను పొట్టిగా ఉంటాను కాబట్టి నాకు కంఫర్ట్గానే మీరు చూసుకోవచ్చు. గుడ్ అండి, పర్ఫెక్ట్. నాకున్న 2 జతలకి చాలా చిన్న బ్యాక్ ప్యాకింగ్ బ్యాగ్ అన్నమాట. రేట్ వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే దీనికి బ్యాగ్ ఇస్తాను ఒక అన్నారు, అక్కర్లేదు నేను ఇప్పుడే ముహూర్తం పెట్టుకుని వెళ్ళిపోతాను, నాకేం అక్కర్లేదు అన్నాను. బ్యాగ్ రేట్ వచ్చేసి 4,500 పడిందండి, అంతా డిస్కౌంట్ల తర్వాత, ఆ కార్డు డిస్కౌంట్ ఇక్కడ డిస్కౌంట్లు అన్ని డిస్కౌంట్ల తర్వాత 4,500 పడ్డది అనమాట ఇండియన్ రూపీస్లోని. సెర్బియన్ దినార్లో 6,000 ఎంత అనమాట. ఒక సెర్బియన్ దినార్ వచ్చేసి 75 పైసలు అండి ఇండియన్ పైసలు. మొత్తానికైతే ఒక బ్యాగ్ వాడిని అయ్యాను, ఒక ఇంటి వాడిని ఎప్పుడవుతానో చూడాలి, బ్యాగ్ వాడిని అయితే అయ్యాను. కొత్త బ్యాగ్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అయితే, కానీ మీకు ఒక కాస్ట్లీ జోక్ చెప్తాను నవ్వకండి. మనకి బ్యాగ్ అయితే కొత్త బ్యాగ్ వచ్చింది, కొత్త బ్యాగ్, కొత్త సామాన్లు, కొత్త బుక్కులు, కొత్త కొత్తవన్నీ వచ్చేటప్పుడు భలే ఉంటాయి ఒక 2 రోజులు, తర్వాత తర్వాత మళ్ళీ కామన్ అయిపోతాయి. కొత్త మొబైల్ వచ్చేటప్పుడు మీ అందరికీ తెలిసిన ఫీలింగే, నా ఫీలింగ్ కూడా అంతే. ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దదండి, చాలా పెద్దది, మీరు చూసుకోవచ్చు. అబ్బో దొరకదు అంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. లైక్గా మనకి డిస్కౌంట్ రూపంలో వచ్చింది, లేదంటే నేను 8,000కి ఎంతకో కొనాల్సిన బ్యాగ్ 4,000-3,000 తగ్గించి వచ్చింది. తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, తన అన్నదే ఇదేం బిజినెస్ కాదులే, నాకైతే యూజ్ అవ్వవు, నేను అంత ఏం కొనేను, ఇయర్ బోనస్ పాయింట్స్ అవన్నీ అనమాట యూజ్ చేసేసుకో అన్నది. ఓకే గుడ్ అనమాట. తను హోటల్లోని కస్టమర్స్ ఫోన్ చే అదే హాస్టల్ వాళ్ళు ఫోన్ చేస్తే అర్జెంట్ వెళ్ళిపోయింది, చెప్పేసి వెళ్ళిపోయింది, పరిగెట్టి వచ్చింది. వ్లాగ్ కీ అవ్వలేదు, లేదంటే ప్రశాంతంగా చేసేటోడిని తను పరిగెట్టి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. తను చూపించాలి ఇప్పుడు బ్యాగ్ కొనుక్కున్నానో అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్, తను చూస్తే కనుక తను చూస్తూ ఉంటుంది, థ్యాంక్ యూ సో మచ్ బాబా. సో ఈ కార్డు ఇప్పుడు తనకి ఎలాగ హెల్ప్ అయ్యిందంటే, ఇప్పుడు నేను బ్యాగ్ కొనడం వల్ల తనకు మళ్ళీ ఇందులో పాయింట్లు యాడ్ అయ్యాయి అన్నమాట. అంటే పాత పాయింట్లతో బ్యాగ్ కొన్నాను, మళ్ళీ కొత్త బ్యాగ్ నేను కొన్నందుకు మళ్ళీ తనకు పాయింట్లు యాడ్ అయ్యాయి అన్నమాట. తను చెప్పి అక్కడ షాప్ అమ్మాయి చెప్పింది, అయినా తనకి ఏదైనా మంచి గిఫ్ట్ అయితే కొనిసి తీసుకెళ్ళాలి, చాలా మనకి 3,500 తగ్గింది. యాక్చువల్గా నేనైతే కొనేద్దును మరి, ఎందుకంటే బ్యాగ్ ఇంకా ఆప్షన్ లేదనమాట, చిరిగిపోయింది కదా బాగానా. రేపు నెక్స్ట్ వెళ్ళబోయే దేశం కోసం నేను అవి ప్లాస్టిక్ నా బట్టలన్నీ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాను కదా. హైలైట్ జోక్ ఏంటంటే ఈ బ్యాగ్ ఏదైతే ఉందో 7,000 కాస్ట్ కదా, ఈ 7,000 రూపాయల కాస్ట్ గల బ్యాగ్లోని సరుకు ఏదైతే ఉందో అది జస్ట్ 2,000 కూడా ఉండదు. మీరు చూసారు లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, పైన ఐదు బట్టల్లోని హ్యాండ్ స్క్రీన్లో వేస్తాను. అసలు ఆ పాత బ్యాగ్లో ఏటేటి ఉన్నాయని 250 రూపాయల చెప్పులు, 4 చెడ్డీలు, 4 బనియన్లు, ఎప్పుడో 5 సంవత్సరాల నుంచి వాడుతున్నా, చాలా ఫన్గా ఉంటుంది. కానీ ఈ బ్యాగ్ ఎవడో దొంగతనం చూస్తే కనుక అది బ్యాగ్ ఓకే, కానీ లోపల ఉన్న సరుకైతే వాళ్ళకి కిట్టుబాటు కాదనమాట. ఎనివే హ్యాపీగానే ఉంది, కొత్త బ్యాగ్ కొనుక్కున్నాను కదా, కొంచెం ఆనందం ఉత్సాహం అనమాట. నా కొత్త బ్యాగ్ విశేషాలు, ట్రావెలింగ్ వెళ్ళడానికి ఇంపార్టెంట్ అయింది హ్యాకింగ్ బ్యాగ్ అంటారనమాట. ఇలా బ్యాగ్ ట్రావెలర్స్కి చాలా బాగుంటుంది, లింకులు డిస్క్రిప్షన్లో నేను ఇవ్వలేను కానీ మీకైతే సజెషన్ చేయగలను. నా పాత బ్యాగ్ చాలా తక్కువ అండి, అది చాలా తక్కువ, 1,000 రూపీస్ అది చిరిగిపోయింది, చాలా కష్టంగా ఉంది అందుకే కొనుక్కున్నాను. ఇది ఒక 10 సంవత్సరాలు వారి మీకు చూపిస్తాను. ఓకే బాయ్.